సినిమా మాత్రం బాగుంది, సినిమా చాలా చాలా బాగుంది. నేను చూసినా కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా. అంటే ఒకటే ఒకటే ఇంట్లో ఒకటే ఇంట్లో జరిగినట్టు ఉంటుంది కానీ కాలేజీలో ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ చాలా బాగా వేశారు. హీరో అన్న చాలా బాగా వేసిండు యాక్టింగ్, అందరు బాగా చేశారు. ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు నదిలో చాలా బాగా చేశారు అన్న. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. మ్యూజిక్ చాలా బాగుంది అన్న. అంతే, అందరు చేసిన ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా చేశారు. అందరు ఈ మూవీని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్, ఇది అందరికి షేర్ చేయండి. జీ జాంబీ అంటే చిన్న సినిమా అని తక్కువ అంచనా వేయకూడదు, కంటెంట్ ఉన్న సినిమా ఇది. ప్రతి ఒక్కరు ఇట్లాంటి సినిమాలని సపోర్ట్ చేస్తే ఇంకా ముందు ముందు చాలామంది వస్తారు. ఎందుకంటే నాకైతే నచ్చిందన్న, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. అంటే ఏదో నేను చెప్పినాను కాదు, మీరు థియేటర్కి వచ్చి సినిమాను చూసి ఆదరించి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. నాకైతే సినిమా అయితే హౌస్ అంటే సగానికి సగం ఫుల్ అయిపోయిందన్న. మావాడు కూడా వచ్చిండు పొద్దుగాల సినిమాకి, చాలా మంచోడు. మావాడు కూడా సినిమాను చూసిండు, ఒక్క రెండు ముక్కలు మాట్లాడతాడు సినిమా గురించి. చెప్పురా, సినిమా మాత్రం సూపర్, మళ్ళీ అయినా చూడవచ్చు, అంత బాగుంది. దాంట్లో యాక్టింగ్ చేసే వాళ్ళు అందరూ ఎవరికి తగ్గ వాళ్ళు చేశారు. క్యారెక్టర్ మాత్రం సూపర్, ఒకటే సేమ్ ఇతను చెప్పింది, నేను ఇంకేం చెప్పలేదు. యాటి సేమ్ ఇద్దరు ఒకటే లాగా ఉంది, ఇంకేముంది, బాగుంది. యాస్టి పేస్ట్ చేసుకోండి అన్న మన దగ్గరికి. చాలా బాగుంది సినిమాని సపోర్ట్ చేసి ఆదరించి ఇంకా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జీ జాంబీ మీ దగ్గర ఏ దగ్గరలో థియేటర్లు ఉంటే ఆ థియేటర్లకు వెళ్ళి చూసి సపోర్ట్ చేయండి. డోంట్ డూ పైరసీ, పైరసీని ఎంకరేజ్ చేయకండి. చాలామంది గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని చూస్తారు, అలా చూడకుండా మీరు థియేటర్కి వచ్చి చూసి ఆదరించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, బాయ్ బాయ్. సినిమా మాత్రం సూపర్ సూపర్, నాకు బాగా నచ్చింది, అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అన్నయ్య సినిమా ఏంటనేసి అంటే జీ జాంబీ, జీ జాంబీ అందరూ శ్రద్ధగా వినండి. జీ జాంబీ సినిమా అయితే బాగుంది అన్నయ్య. ఏంటంటే డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ అండి మీకు, ఇప్పుడు కరోనా టైంలో ఏంటంటే ముట్టుకుంటూనే కరోనా వస్తుంది, ముద్దట్టుకుంటూనే కరోనా వస్తుంది, హగ్గు చేసుకుంటూనే కరోనా వస్తుంది, అలాంటి ఎలాగండి కొరికిసినట్టు సినిమా తీశారు అంటే కరెక్టే కరోనా రాలేదా? కానీ సినిమా సినిమా అయితే ఎక్సలెంట్, సూపర్గా ఉంది, అందరూ చూడొచ్చు. అదిరిపోయిన సినిమా తెలుగు చిత్ర రంగాల్లో, టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ అన్ని రంగాల్లో అద్భుతంగా తీసిన సినిమా, చరిత్రను సృష్టించిన సినిమా, జాంబీని చూపించిన సినిమా, దెయ్యాన్ని చూపించిన సినిమా, హీరోయిన్ని బాగా చూపించిన సినిమా, హీరోయిన్ బాగా అందంగా చూపించిన సినిమా ఏదనేసి అంటే జీ జాంబీ. అయితే సినిమా అయితే అదిరింది ఏంటంటే అందరు చూడండి, ఎక్సలెంట్ మూవీ, సూపర్ హిట్ మూవీ. కుటుంబాలు చూడొచ్చు, ఫ్యామిలీలు చూడొచ్చు, తల్లిదండ్రులు చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు, ముసలోళ్ళు చూడొచ్చు, అవ్వలు చూడొచ్చు, తాతలు చూడొచ్చు, అందరూ చూడాల్సిన సినిమా అందరూ చూడండి. అయితే సినిమాలో ఇందాక పొద్దున ఒక సినిమా చూసాం, మళ్ళీ 11:45 ఒక సినిమా చూసాం. పొద్దున చూసిన సినిమా, రెండు చూసిన సినిమా ఒక రేంజ్లో ఉన్నాయి. సూపర్ హిట్ సినిమా, ఒకే రోజు రెండు జాంబీలు వచ్చాయి, ఎవరిని కలిసేటే తెలీదు. జనాలు అందరూ అప్రమత్తంగా ఇంట్లో దాక్కొని ఉండాల్సిందిగా కోరుకుంటాను, లేకపోతే దీనికి మీరు భరిస్తారు. ఇవి జాంబీక జాంబీ, జంబలక్కడి జాంబీ. అయితే అందరూ చూడండి సూపర్ హిట్ మూవీ జీ జాంబీ. ఐ వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఫ్రమ్ జీ జాంబీ. సో ఇట్ ఇస్ వెరీ నైస్ first attempt from a new team, so everybody support and encourage us. Thank you. About one word about movie. Movie, for the first time for the new team, it is very nice, great work from Aryan and Deepika. And about music, music is baga chala bagundi, nice. How is the audience response? Everybody enjoyed as I saw, so good response. Hero did the direction thing, right? That is actually a good thing. He did both acting and direction department. So, and nenaithe ee team kaadu, I didn't act also, but as a friend ga nenu chusanu movie, I felt chaala baagundi. Ante hero ayyundi kuda ala teedam anedi, and my friend zombie makeup asalu adi sustain avadame chaala kashtam. They did so well. Actually makeup anta sepu unchukoni adantha zombie character cheyadam ane chaala kashtam. They did so well. Script is also very good. Music along మ్యూజిక్ టూ సాంగ్స్ ఉన్నాయి, లాస్ట్లో సాంగ్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్. సో వర్కింగ్ విత్ అ గ్రేట్ టీమ్, ఆల్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్ బికాస్ దే కుడ్ పుల్ ఇట్ ఆఫ్ ఇన్ లైక్ 1 మంత్. చాలా ఫాస్ట్గా చేశారు, చాలా బాగా చేశారు ఇన్ఫ్యాక్ట్. అండ్ కమింగ్ టు ద మూవీ, సౌండ్ ఎఫెక్ట్స్ ఆర్ లైక్
ద మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ మూవీ అవుట్పుట్ ఇస్ లైక్ మోర్ దెన్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ విత్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ గ్రేట్ సిన్స్ ఇట్ ఇస్ ద ఫస్ట్ టైమ్ అండ్ ఎవ్రీబడి ఇస్ అ ఫ్రెష్ ఆర్టిస్ట్ ఇట్ ఇస్ రెస్పాన్స్ థియేటర్లో అయితే వీ గాట్ ప్రిటీ గుడ్ రెస్పాన్స్ అంటే ఎలివేషన్స్ అప్పుడు మేము సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మాకు తెలియదు కదా సో థియేటర్ లైక్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఫ్యాబులస్ సో ద హార్డ్ వర్క్ ఆఫ్ ఎవ్రీ ఫ్రెషర్ అండ్ ఇట్స్ వన్ పాయింట్ దట్ మోటివేట్స్ యూ